Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pompompe Chandrababu Naidu garu, Pompokka and Kumarudu, Lokesh, and the Patu, last starting Mantriga Panchesina, Hanuman Ramakrishna garu. What's the passion? ఏదైనా మేము మాట్లాడితే దాన్ని మళ్ళీ తిరిగి పత్రికా గవర్నమెంట్ ట్విట్టర్లో ట్విట్ చేస్తారు. కొత్త భాష ఎందుకంటే వస్తే మీ ముందుకు వస్తే మళ్ళీ మీరు అడుగుతారు కదా, అది కాదు ఇది ఉంది కదా, ఆయన చెప్పింది ఇది కదా, మరి మీరేంటి ఎలా ఉంటున్నారు అని అడుగుతారని అవి మానేసి పత్రికలు వచ్చి మూడు నాలుగు పత్రికలు ఉన్నాయి కదా. సాక్ష్ ఉంది, ఈనాడు ఉంది, దాంతో పాటు తోచ ఉంది, తోచతో పాటు ఈ కూడా ఉంది, ఇంకొకటి ఆంధ్రప్రభ ఉంది. ఏ పత్రికల్లో లేని ఒక్క జ్యోతి పత్రికల్లోనే రాసి దాని మీద మళ్ళీ ట్విట్టర్లో ఉంటే తీసుకుంటాడు. ఏం అడిగింది ఏంటి, చెప్పింది ఏంటి, నేను మాట్లాడింది ఏంటి, మళ్ళీ చెప్తున్నాను. వాస్తవం నేనన్నా మాట్లాడింది 100% వాస్తవం. 5 సంవత్సరాలు వచ్చి ప్రజలు అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం కాబట్టి ఈ బిడ్డను వచ్చి దీన్ని పెంచి పోషించాలంటే అనుభవం ఉండాలి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అడిగారు. ఇస్తే ప్రజలు ఇస్తే ఆ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా అవకాశాన్ని దుర్వినియోగం చేశారని చెప్పడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజనలో జరిగిన నష్టాన్ని కంటే ఈ రాష్ట్రానికి 13 జిల్లాలకి గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు హయాంలో ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం 100 రెట్లు ఎక్కువ. తీరని లోటు ఇంకో 20 సంవత్సరాలు కూడా ఆ లోటుని మనం తీర్చుకోలేము. ఇది మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర విభజన దాకా ముందు వరకు విభజన జరిగిన తర్వాత మనకు వచ్చిన అప్పులు వచ్చి రాష్ట్రానికి వచ్చిన అప్పులు 55,000-55,000 కోట్లు ఉంటే 2,55,000-55,000 కోట్లు అప్పులయ్యాయి. అది కాకుండా ఇంకో 40,000 కోట్లు వచ్చి అప్పులు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ క్రియేట్ అయిందంటే అసెంబ్లీ క్రియేట్ అవ్వలే, అభివృద్ధి ఏమో జరిగిందంటే అభివృద్ధి జరగలే, పైపచ్చు ఇంకా రేపు వచ్చేట రాజధాని చూడటానికి వస్తారంటే చెప్పాను అవును. ఎస్ ఏం చూడటానికి వస్తావు అక్కడ, మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లోనూ 109,000 కోట్లు వచ్చి ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని 109,000 కోట్లు ఎస్టిమేట్ నుంచి పెట్టి రాజధాని నిర్మించాలని ఒక ఆలోచన తయారు చేసి ఖర్చు పెట్టింది ఎంత మీ హయాంలో 4,900 కోట్లు అంటే 4% నిధులు నువ్వు ఖర్చు పెట్టి నీకు ఇచ్చిన 5 సంవత్సరాలు ఖర్చు పెడితే కొంటారు. కొన్ని ఏమైనా నిధులు లేవంటే 190,000 కోట్లు అదనంగా అప్పు చేశావు, 40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చావు, మరి ఎందుకు చేయలేకపో ఆ కార్యక్రమాన్ని, ఎంతసేపు ఏ పని చేసినా సరే దాంట్లో నాకేం జరుగుతుందో ఏమొస్తుందా ఏ రకంగా దోచుకుందామా ఏ రకంగా అభివృద్ధి చేద్దామనే కార్యక్రమం తప్ప ఎక్కడ అభివృద్ధి ఎక్కడ కనిపించిందా? ఎంతో అభివృద్ధి చెందవలసిన ఈ రాష్ట్రం శ్మశానానికండి ఏనాయన తయారు చేస్తావు, ఇంకేం చూడటానికి వస్తావయ్యా బావయ్యా అని చెప్తే ఆ పత్రిక ఏదో వస్తుందంట దాంట్లో వచ్చి రాస్తారంట. ఎస్ 2003 సంవత్సరం ముందు రాదు ఈ అమరావతినే కాదు ఈ రాష్ట్రమే ప్రధానంగా తయారు చేస్తారు. గొప్పక చాకు చవంతులు వచ్చి రైతులు తెచ్చారు, ఎంతమంది రైతులు చనిపోయారో మనకు తెలుసు, ఆత్మహత్య చేసుకున్నారు తెలుసు. సాక్షాత్తు బసేపాలో విద్యుత్ బకాయిలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించమని చేస్తే కాల్పు జరిపించిన చరిత్ర మీది, వాళ్ళు చంపించిన చరిత్ర మీది. విద్యుత్ బకాయిలు రైతులు వచ్చి ముందు వచ్చి విద్యుత్ బకాయిలు తీయమంటే వాళ్ళు జైల్లో పట్టించి వాళ్ళు వచ్చి కొట్టిన చరిత్ర మీది. ఆ రకంగా తయారు చేసి మళ్ళీ పైకి వచ్చి పెద్దమంటూ మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఏ సందర్భంలో మాట్లాడాం, ఏ సందర్భంలో చేశామంటే అంటాడు ఎమ్మెల్యే పవిత్ర దేవాలయం, పవిత్ర దేవాలయం తెలిసినప్పుడు ఆ దేవాలయాన్ని నిర్మించుకోలే, ఇంకెందుకు జ్ఞానం లేదా మీకు ఆ దేవాలయాన్ని వచ్చి దేవాలయం చూసుకోవాలనే ఆలోచన మీకు రాలేదా? నువ్వు ఆ రోజు ఆధిపత్యం కాదా? ఈ దోపరా ఖర్చు చేస్తున్నప్పుడు అందరి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి నువ్వు కూడా భాగస్వామిగా లేవా? లేకపోతే ఎందుకు కట్టుబెట్టి రాజధాని ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న రాజధాని ఎందుకు కట్టాలని ఆ ప్రాంతానికి ఎందుకు కార్యక్రమాలు చేయలేదు? రోజు వారి వాళ్ళు వాళ్ళే బయట ఎవరు మూడో నాలుగో వ్యక్తి ఎవరు లేరు చూస్తూ మళ్ళీ భయపెచ్చింది బైబే ఎవరంటే వాళ్ళు పత్రం చేశారంటాను. దేని గురించి పత్రం పని ఏమి నీలాగేమి నీవేనా దోతుకి తిన్నామా? దేని గురించి దేవాలయమే నమ్మేప్పుడు దేవాలయం ఎందుకు కట్టలేదు? ఎందుకు అటెండ్ చేశాం? ఎందుకు మరి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాళ్ళకి అభివృద్ధి చేసి ఆ భూములు ఎందుకు ఇవ్వలేకపోయాం? 190,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ని దానికి నిధులు కావాలని ఎస్టిమేట్ తయారు చేసిన తర్వాత ఎందుకు 4% ఖర్చు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఆ రకంగా ప్రాణాలు చేయలేదు? ఎందుకు ఖర్చు చేయలేదు? దానికి సమాధానం ఉంటే చెప్పండి. ఓ 4 బిల్డింగ్లు వేయిస్తున్నాడు కడితే. నిన్న చెప్పా నేను ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన, మా ముఖ్యమంత్రి గారు తాలూకు తరఫున ఏ ప్రభుత్వాన్ని మానిచ్చారు కాబట్టి ల్యాండ్ పోలింగ్ లో తీసుకున్నాం కాబట్టి దాన్ని అభివృద్ధి చేసి మనకి అది ఇవ్వాలి ఆ బాధ్యత మందని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆ ప్రకారమే ప్రణాళిక తయారు చేసి వెంటనే వాళ్ళకి వచ్చి వాళ్ళని అప్పచెప్పన్నారు. గత ప్రభుత్వాలు లాగా దోపరా చేస్తూ నాలుగు విడిచి సాగు చేయవద్దని మనలో సాగుతుంది మా జిల్లాలో అలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మన ఆర్థిక పరిస్థితుల్ని మన పరిస్థితుల్ని మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేయడని చెప్పారు. ఆ ప్రకారం ఇవ్వచ్చు కార్యక్రమాలు చేస్తున్నాం. చేసినందుకు 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని అందుగోలు పొందడానికి తలెత్తుకోకుండా చేసి మళ్ళీ పెద్దగా చెప్తున్నారు 5 MPలు వచ్చి సాధించారు 5 రోజుల్లోనని 5 సంవత్సరాలకి చేతకాలే. 5 సంవత్సరాలు వచ్చి అడ్రస్ లేఖలు చేసి రాష్ట్రాన్ని మళ్ళీ 5 రోజుల్లో జరిగిందని మళ్ళీ మీలో మీరు అభినందనలు చేసిన పని మీరే, అభినందనలు మీరే, రావడం మూడో అక్కర్లే. ఏంటిది అంటే అమ్మాయిలు అనుకుంటారా? ప్రజలందరూ కూడా చెవులో పోల్చుకుని మీరు చేసినంత చూస్తారని అనుకుంటారా? ఇప్పటికే చూశారు కదా ప్రజలు ఏం చేశారు మీకు? ఈ 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటూ ఏదైతే ఎన్నికల ప్రణాళికకు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సుమారు ఒకటిగా పూర్తి చేసుకుంటూ వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఒక పక్క ఇంకో పక్క రాష్ట్ర అభివృద్ధిని ఆలోచించుకుంటూ కార్యక్రమాలు చేస్తుంటే ఇక కనిపించలేదా మీకు? పచ్చగా ఉన్నాడు కంటే పచ్చగా వచ్చిన పచ్చగా ఉన్నాడు మీకు కనిపిస్తుండే. మీకు మీకేం వివరం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ మీ ఒక్కరి భాష్యానికి మీ ఒక్కరి బుద్ధికి మీ ఒక్కరి ఆలోచనకి మరొకసారి చెప్పాలని మేము ముందుకు వచ్చారు తప్ప అవసరం లే. మళ్ళీ చెప్తున్నాను, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబుకి ఇస్తే అవకాశాన్ని దుర్వినియోగం చేసి దురాలోచనతో అభినయించే కార్యక్రమంగా జయంగా 20 సంవత్సరాలు ఇంకా ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి
నెట్టాడు. అన్ని అన్ని అంకెలతో సహా, పత్రులతో సహా, లెక్కలతో సహా అన్ని చెప్తాం, అన్ని చెప్తున్నాం కూడా. ఆ రోజు కూడా ఏది వాస్తవం కాదు చెప్పంటున్నాం. మొన్న 10 రోజుల ముందు వెళ్ళారు ఒక టీము తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి చూస్తామని. 100% అయిపోయన్నారు. ఎక్కడైపోయి 100%? 4 బిల్డింగ్లు తప్ప. ఆ 4 బిల్డింగ్లు కూడా 100% ఏది ఇవ్వలే. ఏదైతే హైకోర్టు ఉందో అది ఒక్కటే 90% అయింది. ఇంకా మిగతా 3 బిల్డింగ్లు 55, 60, 78. ఇది వాస్తవం కాదా? ఇంకేమైనా ఎక్కడ అయ్యావా? మరి ఎందుకు అవలే? ఓ పెద్ద పెద్ద మాట. ఇంకా పదాలు వారికే వచ్చినట్టు, మరి మాకెవరికి ఆ భాష అన్నట్టు, పదాలు రానట్టు. ఇంకో ఆయన అంటే అమెరికాలో నాకు నా మెదడంట అమెరికాలో ఉందంటే ఇప్పుడు వచ్చి ఇండియాలో ఉందని ఇప్పుడే తెలుసుకున్నాడంట. అప్పుడప్పుడు నాకు ఏదైనా ఉంది తెలుసో తెలియదు. వాళ్ళు మా మెదడులో అమెరికాలో ఉన్న అటు ఇటు తిరుగుతుంటే, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం వేరు. వాళ్ళకి వాళ్ళకి నేను అందా చెప్పాను రామగిరి స్వామిని, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న రైతు కానీ, రైతు కూలీలు కానీ, సామాన్య ప్రధానంగా కానీ, ఆ తండ్రి కొడుకే పట్టిన అక్కలేదు గారికి. వాళ్ళు ఎంతసేపు గ్రాఫిక్లు వాళ్ళ ఆలోచనలు వేరు. ఆ పరిస్థితికి కూడా చెప్తున్నాం, మీరు ఏది రాసుకున్నా మాకు అభ్యంతరులే. ప్రజలు మీ మాట నమ్ముంటే ఇవాళ ఈ సీట్లో కూర్చుండేవారు కాదు మేము ఇంతకుముందు. ఎందుకంటే 100 రైట్లు రాశారు మా మీద. మా ఒంటి మీద మచ్చలు మాకు ఉన్నాయో మాకు తెలియదు కానీ అన్ని అంతకంటే ఎక్కువ రాశారు మీరు ఎన్ని మచ్చలు ఉన్నాయని. అటు బయట పడిపోదాం అంటే పొరపాటు. రాష్ట్ర ప్రజానికి కానీ అందరినీ కోరుతున్నాం. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాళిస్తున్న ఒకటే, ఆయన తపన ఒకటే, ఆయన పట్టుదల ఒకటే. ఏదైతే ఆయన మాట నమ్మి ఆయన ముఖ్యమంత్రిగా మీ అందరూ విశ్వసించి ఆయన ఎన్నుకున్నారో, ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడే ప్రతి కార్యక్రమం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇప్పటికే ప్రణాళికలో పెట్టిన అంశాల్లో సుమారు 180% పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 5-10% ఉన్న ఏవి కూడా అవి కూడా పూర్తవుతాయి. వాటి కోసం పని తప్ప, మీ తాలూకు అభివృద్ధి తప్ప ఏదో ఇలా ఈ మాటల మాట చక్రంలో పడిపోయి మేమేదో ఆ లైన్ లో పోతామనుకుంటే పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు చెప్తున్నాం, రోడ్డు మీద వెళ్ళిపోతుంటే అంతకుముందు ఏముందో మాటలు మాట్లాడుతుంటారు, వీధిలో వెళ్తుంటే.